ఇండస్ట్రీ అంటే నెంబర్ గేమ్. ఏ హీరో ఎన్ని సినిమాలు చేశాడు, ఏ ర్యాంకులో ఉన్నాడు అనేది పదే పదే చూస్తూ ఉంటారు అభిమానులు. ఇక మైల్స్టోన్ మూవీలకు ఉండే క్రేజ్ అయితే అంతా ఇంత కాదు. 25, 50, 75, 100 వంటి ఆ ప్రాజెక్టుల్ని అత్యంత స్పెషల్గా చూస్తుంటారు, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని హీరోలంతా కూడా తమ మైల్స్టోన్ మూవీల కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరాతో 30వ సినిమా చేస్తుండగా, రీసెంట్గా సైన్ధవ్తో వెంకటేష్ 75వ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా, ఇప్పుడు కింగ్ తన కెరీర్లోని మైల్స్టోన్ మూవీగా నిలిచే 100వ మూవీ కోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ కూడా స్పెషల్గా ఉండేలా చూసుకోవడంతో పాటు భారీ ప్రయోగమే చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కింగ్ నాగార్జున 100 సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ ఆ మైల్ స్టోన్ ని అధిగమించగా ఇప్పుడు నాగార్జున 100 వచ్చింది. రీసెంట్ గా నాసామి రంగతో బాక్సాఫీస్ పై సత్తా చాటిన నాగ్ బెంచ్ మార్క్ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ వేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. కింగ్ నటించబోయే 100వ సినిమాని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేందుకు స్కెచ్ వేస్తున్నట్లు ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. నాగ్ నటించబోయే సెంచరీ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే నాగార్జున బెంచ్ మార్క్ మూవీని కోలీవుడ్ డైరెక్టర్ నవీన్ తో చేసే ఛాన్స్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మొన్నటి వరకు తమిళ డైరెక్టర్ మోహన్ రాజా పేరు గట్టిగా వినిపించింది, కానీ వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు యంగ్ టైగర్ చేతిలో నాగ్ మైల్ స్టోన్ మూవీని పెట్టినట్లే తెలుస్తోంది. నవీన్ కూడా కింగ్ కు సూట్ అయ్యేలా అక్కినేని ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే కథను రెడీ చేశాడట. పైగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నాగ్ సెంచరీ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. ఈ మూవీకి తమిళంలో ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తున్నారట. మరి నవీన్ నాగ్ కాంబో ఫైనలైజ్ అవుతుందా అనేది రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.